వేసవిని దృష్టిలో ఉంచుకుని పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోకు ఇటీవల 30 కూలింగ్ వాటర్ టిన్స్ బహుకరించిన సందర్భంగా పట్టణ మున్సిపాలిటీ చైర్పర్సన్ భవనాసి హైమావతి ఎల్లారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొల్లి తిరుపతిరావుతో పాటు కౌన్సిలర్ పాండురంగ శ్రీనివాసరావులను డిపో మేనేజర్ ఈశ్వర్రావు ఆధ్వర్యంలో బుధవారం పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ నీటి సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక బోరును ఏర్పాటు చేయాలని డిఎం ఎల్లారావును కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు, ఎంప్లాయీస్ యూనియన్, టీఎన్టీయూసీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. డిపో 98లో ఈ డిపో ప్రారంభించినప్పటి నుంచి కూడా డిపోని మరి అభివృద్ధి పథంలో తీసుకురావడం జరిగింది. మరి సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వెళ్తే ఇమీడియట్ గా స్పందించి ఆ వాటర్ ప్రాబ్లమ్ ఆదుకొని ఒక 4-5 ట్యాంకర్లు ఇమీడియట్ గా మీ వల్లనే డిఎం గారు మీకు ఎందుకు ప్రాబ్లం లేదు మేము చూస్తామని చెప్పేసి వెంటనే స్పందించి మాకు మనకి చాలా సహాయం చేశారు. ఏ ప్రాబ్లం రాకుండా అదే ఈ డిపోలో మనం చాలా మీరు చూసే ఉంటారు అన్ని బస్సుల్లో కూడా ఈ వాటర్ ఈ సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి వేడితో చాలా ఇబ్బంది పడుతుంది. మొట్టమొదటిసారిగా మొత్తం స్టేట్ లెవెల్లోనే మన డిపోలో అన్ని బస్సులకి కూడా వాటర్ క్యాన్లు ఏర్పాటు చేశాం. ఆ వాటర్ క్యాన్లు డొనేట్ చేయడానికి ఆనరంగ శ్రీనివాసరావు గారు ముందుకొచ్చి ఆయన అమోఘమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తూ మనందరికీ కూడా ఈ మన బస్సుల్లో వాటర్ క్యాన్లు పెట్టి మొత్తం స్టేట్ అందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆయన సందర్భంలో ఈరోజు మొత్తం అన్ని బస్సులు కూడా వేసేటటువంటి ఒక పరిస్థితి స్టేట్లో నెలకొన్నది. అది ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ డిపోకి సంబంధించి వాళ్ళకి ఎటువంటి సంబంధం రాష్ట్రంతో మన డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కని సభ ఏర్పాటు చేసి మన యొక్క డిపో అభివృద్ధికి ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి తయారా ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయని అతని దగ్గరకు వెళ్తే కాదని పంపించే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి శ్రీ బాలనా సేవారావు గారు. ఇచ్చాను సార్. మన గుర్తు శ్రీమతి నాగమణి గారు సన్మానం ఖచ్చితంగా మంచి బస్సుల్ని మన డిపోకి ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ విషయంలో డిఎం గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు పరమజ్ఞాన శ్రీనివాసరావు గారు మనకి ఏ సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా అందిస్తారు. ఆయన ఆశీస్సులతో మీకు పెద్ద బస్సులు వస్తాయి. అలాగే బస్సులు పెట్టారా, ఎందుకు చేస్తారు, ఎన్ని కాలు ఎదిగినా ఈ రోజు వాగ్దానం చేస్తున్నా అన్నిటికీ ఎన్ని కాలు అన్ని కాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల యొక్క ఇబ్బందికి ఏడు జరగకుండా ఉండడానికి అందువల్ల ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సంతోషంగా అందరికీ చెప్తున్నాను. దయచేసి తప్పు లేవాలంటే ముందే మనీషాన్ని కోరుతున్నాను. ఈ సభను ఉద్దేశించి మన ఆర్టీసీ డిపోల గురించి కానీ పొలిటికల్గా కానీ నాకన్నా గొప్పగా నిన్నగా మన నాయకులు ముందే చెప్పే ఉన్నారు. అదేవిధంగా మన పార్టీ నాయకులతో కలిపి మన ఎమ్మెల్యే గౌరవనీయులు గర్భనీయ శ్రీనివాసరావు గారి సహకారంతో నా వంతు సహాయ సహకారం అందిస్తానని కోరుకుంటూ వ్యాపారించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇచ్చే స్టేట్మెంట్ ఈ ఇదే పరిస్థితులు మిగతా డిపోల్లో మిగతా మొత్తం